తొమ్మిదవ అధ్యాయము. మరియు నేను చెవులారా వినినట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కులనున్న పైగవిని మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేకికొని శిరాబుడ్డి కట్టుకుని ఉండెను. వారు ఆలయమును ప్రవేశించి ఎత్తడి బలిపీఠమును వద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గర్భ దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేకికుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వారిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను. మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరిని హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చను. గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా, యెహోవా యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొర్రపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మను కానడనియు ననుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను. అప్పుడు అవిసినార బట్ట ధరించుకుని లేఖకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితనని మనవి చేశాను.